అయిష్టముగానే ఒప్పుకున్నారు. చాలా కొద్ది మంది అయిష్టంగానే ఒప్పుకున్నారు ఈ బాధ్యతకి. థియోసాఫికల్ సొసైటీ స్టార్ట్ అయినప్పుడు పరమ గురువుల యొక్క మీటింగ్ లో కేవలం ఇద్దరు మాత్రమే థియోసాఫికల్ సొసైటీ పెడతామని ఒప్పుకున్నారు. మిగతా గురువులందరూ దానికి ఓటు వేయలేదు, పెట్టొద్దన్నారు, అది లాభం లేదు, వేస్ట్ అని. మీరు థియోసాఫికల్ సొసైటీ ఎంతమంది తెలుసు? అది పరిస్థితి. అదే మిగతా గురువులకు తెలుసు, ఆ ఇద్దరు గురువులు కాదండి, మేము చెప్తాం మనుషులకి, మాకు మనుషుల మీద చాలా నమ్మకం ఉంది, కానీ థియోసాఫికల్ సొసైటీ పెట్టడం వల్ల కనీసం పృథ్వీ గ్రహం యొక్క చేతనత్వంలో 5-6 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళింది పృథ్వీ గ్రహం. మానవజాతి ఏమైందో నాకు తెలియదు, మానవజాతి గురించి అసలు గురువులు పట్టించుకోరేమో అన్న డౌట్. కానీ మిగతా జాతులు ఉన్నాయి, ఖనిజ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, దేవతల జాతి. దేవతల్లో కింపురుషులు, కిన్నరులు, నాగులు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు, చారుణులు, ఈ 7 వర్గాలు, ఇవన్నీ కూడా 5-6 కోట్లు ముందుకు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి అన్నదానికి పెద్ద నిదర్శనం ఏంటంటే అనంతమైనటువంటి శక్తి కదా గురుచేతనత్వం అంటే. ఇంతవరకు అర్థం ఉంది కదా, ఆ అనంతమైనటువంటి శక్తి ఖనిజ జగత్తులో రేడియో యాక్టివిటీ ద్వారా వచ్చేసింది. ఖనిజ జగత్తులో ఆ అనంతమైనటువంటి శక్తి ఆవిర్భవించేసింది, అవి వెళ్ళిపోయే ఆ స్థితికి. వృక్ష జగత్తులో 5 చెట్లు ఆ స్థితికి వచ్చాయి. దాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఇప్పుడు యాటమిక్ ఎనర్జీ ఉంది, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? కానీ అది ఆ స్థితికి గడిపోయింది, వృక్షజాతి గురుచేతనత్వానికి గడిపోయింది. ఇప్పుడు ఈ చెట్లన్నీ నేను పెట్టమనేది అందుకే. మీరు ఉపయోగించుకోగలిగితే తులసిని మించినటువంటి అమరత్వ ప్రాప్తికి మార్గము లేదు. తులసి జాలందరుడు కథ తెలుసా మీకు? అక్షరాలా సత్యం అది. మరి ఉపయోగించుకోండి. యాటమిక్ ఎనర్జీ ఎంత ఉపయోగించగలమో మనం, తులసిని మనం అంతే ఉపయోగించగలుగుతాం. తెలిస్తేగా అది. జంతువులలో ఏనుగు సత్యసాయి ఉపయోగిస్తున్నాడు, దాన్ని గుర్రము సాయి ఉపయోగించాడు, ఆవు కృష్ణుడు ఉపయోగించుకున్నాడు, ఇవి ఆ గురు దత్తాత్రేయుడు ఉపయోగించుకున్నాడు, ఇవి ఆ చేతనత్వ స్థితిలో ఉన్నాయి. కానీ ఆవుల్ని ఇక్కడ పెట్టి ఆవుల దగ్గర మీరు జీవించండి అంటే ఎంతమంది జీవించగలిగారు? కించపరచడానికి చెప్తాను లేదు నేను, మీరు ఏ అవకాశాన్ని కోల్పోతున్నారో నాకు చెప్పకండి. మీరు నా వయస్సు వల్ల, అనారోగ్యం వల్ల, పిల్లల వల్ల నేను చేయలేకపోయాను అంటే ఏం చేయమంటావు? చేయలేకపోతే నన్ను చేయమంటావు? ఇదేయా మార్గం? మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ 3 గాం అశ్వం పురుషానహం హస్తినాద ప్రబోధిని ట్రీటీస్ ఆఫ్ వైట్ మ్యాజిక్ శ్రీ సూక్తంలో వస్తుంది. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని, హస్తి నాదము అంటే ఆవు, దాంతో గాం ఆవు. వాటిని మీరు జంతువుల్లాగా చూస్తున్నారే తప్ప పరమ గురు చేతనత్వము పరిపూర్ణ వికాసం అందినటువంటి స్థాయిలో ఉన్నవి అని మీకు అర్థం అవటం లేదు. అప్పటికీ నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, కాకువాయిలో 1000 ఆవులు కలిసి ఉండేటట్టు ట్రై చేయండి అని మనుషులకి స్ఫూర్తి ఇస్తూనే ఉన్నాను నేను. ఎక్కడ జరిగితే అక్కడ జరుగుతుంది, ఇక్కడే జరగాలని రూల్ ఏం లేదు. సమస్త పృథ్వీ మనదే. భాగవతం చదువుతున్నటువంటి వ్యక్తులకు, మీ అందరికీ కూడా మీరు అది గుర్తుంచుకోండి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అవుతారు మీరు. అంచేత ఎక్కడ ఎక్కడ ఇలాంటి సమూహం ఏర్పడితే దానికి ప్రోతి చేసుకోండి. మీరు ఆవు దగ్గర గడపండి. మరి ఆవు ఎక్కడుని తెస్తా మాస్టరు? మీకు నిజంగా మనస్సు ఉంటే మీ దగ్గరికి ఆవు వస్తుంది. మొన్న ఎక్కడికి వెళ్ళాను నేను, అది పల్లెటూరు కారు మంచిలో గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చేసిన తర్వాత వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటే వరుసగా 3 రోజులు బట్టి ఆవు వస్తుంది అక్కడికి. ఏం చేయాలి మాస్టరు? ఆవర్దో తెలియటం లేదు మాకు. పల్లెటూళ్ళలో ఆవు ఎవరిదో తెలియటం లేదు. అది ఆశ్చర్యంగా ఉందా లేదా మీకు? పల్లెటూళ్ళల్లో ఒక ఆవు వస్తుంది, ఏంటది? చూలు కట్టిన ఆవు.
వస్తుంది. మీ చేతనత్వం మారాలి, మీ మనస్సును మారాలి. ఆ చేతనత్వ స్థితిని మీరు అర్థం చేసుకోండి. ఇదంతా భావనాత్మకమైనటువంటి విశ్లేషణతో మిమ్మల్ని మీరు ఆ వస్తువులతో చుట్టుమిట్టుకోండి. ఇప్పటికీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదటిసారి ఏంటంటారు, పార్లమెంట్కి వెళ్తే గుర్రబండిలోనే వెళ్తాడు, ఏరోప్లేన్లో వెళ్ళాడు. చూశారు ఎప్పుడైనా మీరు అది? ఇప్పటికీ అవే సింహాసనమే ఇప్పటికీ కూడా. ఆ చేతనత్వం యొక్క సింబల్స్ ఎలా మారుతాయి ప్రకృతిలో? ప్రకృతిలో చేతనత్వం యొక్క సింబల్స్ మారవు. అంచేత ఆ సింబల్స్ ఇన్ నేచర్. ప్రకృతిలో చేతనత్వ విజ్ఞానము అని జ్వాలాకులు మహర్షి బుక్ రాశాడు. ఏంటా బుక్ పేరు? హైదరాబాద్ లో చెప్పాను అది, గ్లామర్ ది వరల్డ్ ప్రాబ్లం. ఆ బుక్ లో చెప్పాడు ఇది. మరి ఆ బుక్ చదువుకోండి. మరి మీరు అన్ని ఎన్ని పుస్తకాలు మీరు చదువుకోవాలో చూసుకోండి. మీరు భాగవతులు అవ్వాలంటే నా లెక్చర్ వినిస్తే మాస్టర్ సరిపోతుందా? ఏమీ సరిపోదు. కాలేజీలో లెక్చరర్ లెక్చర్ వింటే సరిపోతుందా? ఎంత చదువుకోవాలి? రెసిడెన్షియల్ కాలేజీ స్టూడెంట్స్ అడిగితే మీకు తెలుస్తుంది ఎంత చదువుకోవాలో. చదువుకున్నా వాళ్ళకి సీట్ రావటం లే. అంచేత ఏవేం పుస్తకాలు చెప్పాను ఇవాళ నుంచి స్టార్ట్ చేసుకోండి మీరు. గ్లామర్ ది వరల్డ్ ప్రాబ్లం. ఇంకోటి ఏం చెప్పాను? నాటు కోసుకోకి శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఆత్మకథ. అందరూ భాగవతం చెప్తూ ఉంటారు, సాప్తాహం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నా కోరిక విన్న వాళ్లలో కనీసం ఇద్దరైనా మారిపోతే చాలు. ఒక వివేకానంద ప్రపంచాన్ని మారిస్తే ఇద్దరుంటే ఎంత లాభం? నాకు ఇద్దరు దొరికితే చాలు. మీరందరూ మారిపోతే అంతకంటే అదృష్టం ఏముంది? దీనికి ఆరోగ్యం సెట్ చేసుకోవాలి. మీరు టైమింగ్స్ చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి, డే టు డే టైమింగ్స్. దాన్ని కూడా నేను చెప్పాను, యమ నియమ ఆసన ప్రాణాయామాలు మీ జీవితాలలో లేకపోతే మీరు భౌతిక జీవితానికే పనికిరారు, ఇంకా ఆధ్యాత్మిక జీవితానికి ఏం పనికొస్తారు? మీరు పనికిరారు ఆధ్యాత్మిక జీవితానికి. ఇది ఉండవలసినదే యమ నియమ ఆసన ప్రాణాయామాలు ఉండవలసినదే. రోజుకి 2 గంటలు దీనికి వెచ్చించాలి మీరు. ఆసన ప్రాణాయామ యమ నియమాల కొరకు ఖచ్చితంగా 2 గంటలు మీరు దాని మీద చూపించాలి నాకు, నేను ఇంత వర్క్ చేశాను మాస్టారు అని. ఇంకోటి కూడా, మౌనంగా ఉండటం వల్ల, ఆజ్ఞాచక్రాల్లోనే మీరు ఉండటం వల్ల, ఒకటి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఇది నా పర్సనల్ గ్యారంటీ, మీ కుటుంబ జీవితంలో ఏ విధమైనటువంటి ఉపద్రవాలు రావు. నా గ్యారంటీ అది. కానీ మీరు మౌనంగా ఉండి ఆజ్ఞాచక్రం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మీరు చేయగలిగితే అసలు గ్యారంటీ ఇవ్వక్కర్లే, మీరే ఆ స్థితికి వెళ్ళిపోతారు. అంచేత మీరు చేయగలుగుతున్నారు కాదు, మీరు చేయగలిగితే అంటే ఏంటి? నటించగలిగితే, మౌనంగా ఉండగలిగితే, ఆజ్ఞాచక్రంలో ఉన్నట్టు మీరు జీవించగలిగితే మీ కుటుంబ జీవితంలో పర్సనల్ గా. మళ్ళా మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్కి అనకండి, దానికి నేను బాధ్యుణ్ణి కాదు. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ ఇమీడియట్ సర్కిల్లో. అంచేత మీది ప్లస్ ఐదర్ భర్త ఆర్ భార్య, అంతవరకే. దాని తర్వాత ఎక్స్టెండ్ కాదు, దాని తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇంచేత మీరు కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా అది మీ పిల్లలకి వెళ్తుంది కదా. కానీ ఇది ఎన్ని గంటలు మీరు చేస్తే దానికి 5 రెట్లు బాధ్యత మీ జీవితంలో ఉంటుంది. మీరు 1 గంట చేస్తే మీ జీవితంలో 5 గంటలు నేను బాధ్యత వహిస్తా, 5 times more. మిగతా అది మీరు తగలెట్టుకుంటే ఐ వాంట్ బి రెస్పాన్సిబుల్. అంచేత మినిమం మీరు 5 అవర్స్ రెగ్యులర్ గా ఉంటే మీ 24 గంటలకి నేను బాధ్యుడినవుతా. ఈక్వేషన్ అర్థమైంది కదా? అంచేత దీనికి మీరు 5 గంటలు ఖచ్చితంగా మీరు టైం ఇస్తే, మిగతా గంటలు మీరు మీ ఇంటి పనులు అవి చేసుకున్నా నో ప్రాబ్లం, ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది అంటే, పరీక్షిత్ మహారాజు భాగవత కథ వినటానికి రెడీ అయ్యాడు. రెడీ అయినప్పుడు శుక మహర్షి వచ్చాడు అక్కడికి. శుక మహర్షిని భాగవతం చెప్పమని పరీక్షిత్తో అడగలేదు. ఆయనంతటా ఆయనే వచ్చాడు, అది మీరు అర్థం చేసుకోవాలి. అంచేత ఇక్కడ మీరు ఆ మానసిక స్థితిలో కూర్చుంటే శుక మహర్షి వచ్చి చెప్తాడు,
ఆయన సశరీరంగానే రావక్కలే, మీలో ఎవరి మనస్సునైనా ఉపయోగించేసుకుని ఆయన చెప్పదలుచుకున్నా చెప్పేస్తాడు. అది ఇక్కడ శుకం నత్వావదం సర్వే. శుక మహర్షి భాగవతం చెప్పటానికి రెడీ అయి కూర్చుంటే స్వకార్య కుశలాసురాః, మన గురించి చెప్తున్నాడు ఈ అడ్జెక్టివ్. స్వకార్య కుశలాః, వారి పనులు చేయించుకోవటంలో చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు దేవతలు, అంటే స్వార్థపరులు అని అర్థం. వాళ్ళు వచ్చారు, స్వార్థపరులైనటువంటి దేవతలు. అంటే దేవతల్ని స్వార్థపరులు అని అంటలే, నీటి పని నీరు మాత్రమే చేయగలదు అంతేనా, గాలి చేయలేదు గాలి పని. అంచేత స్వకార్య కుశలాహ, నీరు నీరు పని చాలా బాగా చేయగలదు, గాలి గాలి పని చాలా బాగా చేయగలదు, అగ్ని అగ్ని పని చాలా చేయగలదు అని అర్థం. స్వార్థపరులని కాదు అర్థం అక్కడ. అంచేత స్వకార్య కుశలాహ సురాహ, ఈ దేవతలు అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, పృథ్వీ, ఈ పంచతత్వాలు ఉన్నాయి కదా, ఈ పంచతత్వాలకి అధిష్ఠితులైనటువంటి ఆ దేవతా శక్తులు శుక మహర్షి దగ్గరికి వచ్చాయి. వచ్చి ఏమన్నాయి, కథాసుధాం ప్రేక్షస్వ గృహీత్వైవ సుధామిమాం, ఈ భాగవతం అనేటటువంటి కథను మాకివ్వండి, కథామృతాన్ని మాకివ్వండి, దాని బదులు మీరు తీసుకోండి. ఏది తీసుకోండి, నీటి మీద ఆధిపత్యమా, వాయుతత్వం మీద ఆధిపత్యం, అగ్ని మీద ఆధిపత్యం, ఇదేదో తీసేసుకోండి మీరు, మేము ఇచ్చేస్తాం. కానీ వాళ్ళకేం కావాలంటే దేవతలకి భాగవత కథామృతం కావాలంటే దేవతలకి కూడా దీన్ని వినాలని చాలా కుతూహలం ఉంటుంది. కుతూహలం మాత్రమే శుకుడు ఏం చెప్పాడో చూడండి. ఏమం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం, ప్రపాశ్యామో వయం సర్వే శ్రీమద్ భాగవతామృతాం. పరీక్షత్తుకి బేరం పెట్టేవి. ఏమని బేరం పెట్టే, నేనేమో భాగవత కథామృతాన్ని వింటాము, నువ్వు ఈ అమృతాన్ని తాగే అన్నారు. ఎవరికి ఆ బేరం పెట్టే, పరీక్షిత్తుడికి. కూర్చున్నాడు కదా పరీక్షిత్తుడు భాగవత కథని వింటానికి. ఆ కథను మేము వింటాము, నువ్వు వినకు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతోందో. మీరందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీరు వింటున్నారా, మీ చేతనత్వం వింటోందా, మీలో ఉన్నటువంటి పంచతత్వాలు వింటున్నాయా, అది ఇక్కడ ప్రశ్న. మళ్ళీ చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓ ఎక్స్పెరిమెంట్ జరిగింది 5-6 ఏళ్ల కిందట. రూపర్ట్ షెల్డ్రేక్ అని ఒక బయాలజిస్ట్ ఉన్నాడు, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది అనుకుంటా అతనికి. అతను ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఒక విషయం కనుక ఒక వ్యక్తికి తెలిస్తే ప్రపంచంలో ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులకి అది తెలియకుండా తెలిసిపోతుంది అని. నేను చెప్పింది అర్థమైందా మీకు? ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, నేను మీకు ఈ విషయం చెప్పటం వల్ల ప్రపంచంలో ఇదే విషయాన్ని రేపు ఇంకోడు ఇంకోడి నోట్లోంచి విన్నావాడికి అర్థమవుతుంది. ఇది అతను ప్రూవ్ చేశాడు. ఎలా ప్రూవ్ చేశాడు, ఎక్స్పెరిమెంట్ చేశాడు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ టీవీ నెట్వర్క్ తో. ఆఫ్రికాలో ఒక ఊరిని తీసుకున్నాడు. పజిల్స్ ఉంటాయి చూశారా, ఇక్కడ మనిషి ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్ళాలి, చందమామ వాటిలో వేస్తూ ఉంటాడు దారి తెలపండి అని. ఇంకో పజిల్ ఏం తీసుకున్నాడు, ఒక బొమ్మ ఉంటుంది, అందులో ఒక మనిషి ఆకృతి దాగి ఉంటుంది, ఆ మనిషిని గుర్తుపట్టగలవా. ఆఫ్రికాలో చదువు అది బాధ రానటువంటి ఒక విలేజ్కి వెళ్లారు వాళ్ళు, ఆ బొమ్మను చూపించారు, మనిషి ఆకృతిని ఇందులో ఉంది నువ్వు గుర్తుపట్టగలవా. మామూలుగానే మనం గుర్తుపట్టలేము, ఇంకా వాళ్ళేం గుర్తుపడతారు, 1000 మందికి చూపిస్తే 10 మంది కాబోలు గుర్తుపట్టగలిగారు. తర్వాత ఏం చేశాడు, లండన్ లో ఓ టైం పెట్టుకున్నాడు, టీవీలో అదే బొమ్మని ప్రొజెక్ట్ చేశాడు, అదే బొమ్మని చేసి అందులో దాగి ఉన్న బొమ్మ ఉంటుంది కదా దాన్ని హైలైట్ చేశాడు కలర్స్ తో. అంటే టీవీ చూస్తున్న వాళ్ళందరికీ రెండు బొమ్మలు వచ్చాయి, ఒకటి ఏంటి
అసలైనటువంటి బొమ్మ లుప్తంగా ఉన్నటువంటి బొమ్మ, రెండోది బొమ్మ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి బొమ్మ. అది ఎందుకు చూపించారో కూడా టీవీలో చాలా మందికి తెలియదు. అలా ప్లాన్ చేశాడు అది. అంటే ఒక రోజు ఒక రెండు నిమిషాల పాటు కొన్ని లక్షల మంది ఆ బొమ్మను చూశారు. దాని తర్వాత రోజు మళ్ళా అదే ఆఫ్రికన్ కంట్రీకి వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు బొమ్మను చూపించారు. 100లో 65 మంది చెప్పగలిగారు ఆ బొమ్మ ఎక్కడుందో. అంటే అర్థం ఏంటి? అర్థమైందా? మీరు వినకపోయినా మీలో ఉన్నటువంటి పంచదేవతల చేతనత్వం ఈ విషయాన్ని గ్రహిస్తుంది. అర్థమైందా? ఉదాహరణ అర్థమైందా? అందరికీ అర్థమైందా లేదా? మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ కళ్ళు చూస్తున్నాయి, మీ చెవులు వింటున్నాయి. కళ్ళు ఎందువల్ల చూస్తున్నాయి? అగ్నిదేవుడి వల్ల. చెవి ఎందువల్ల వింటోంది? చెవి ఆకాశతత్వం వల్ల. స్పర్శ వాయుతత్వం వల్ల. రుచి వాసన, స్వాధిష్టానం కాదు తత్వం చెప్పండి, జలతత్వం వల్ల. వాసన పృథ్వీతత్వం వల్ల. ఈ దేవతలందరూ కూడా ఇది వినాలనుకుంటాయి. ఇవి వింటున్నాయి కానీ మీరు వింటం లేదు. అదే జరిగింది అక్కడ టీవీలో. అసలు ఆ బొమ్మ ఎందుకు చూపిస్తున్నాడు, ఆ బొమ్మ యొక్క అంతరార్థం ఏంటో చూస్తున్న వాళ్ళకి తెలియదుగా. కానీ ఏది పట్టుకున్నాయి? వాళ్ళ కళ్ళు పట్టుకున్నాయి, వాళ్ళ చేతులు పట్టుకున్నాయి, వాళ్ళ ముక్కులు పట్టుకున్నాయి, వాళ్ళ జలతత్వం పట్టుకుంది. ఇది సర్వజనీనమైంది కనుక ఆఫ్రికన్ జంగల్స్ లో ఉన్నటువంటి వాళ్ళ శరీరాలు కూడా ఈ రహస్యాన్ని పట్టుకోగలిగాయి. అందుకు ఈ సామూహికంగా మీరు వినండి అనేది. మీరు ఒంటరిగా పట్టుకోలేకపోయినా 10 మంది కలిసి వింటూ ఉంటే మీకు తెలిసినా తెలియకపోయినా ఇంత రకాలైనటువంటి చేతనత్వంలో మీలో దూరుతుంది అది. ఆ రహస్యాన్ని చెప్తున్నాడు అక్కడ వైజ్ఞానికమైనటువంటి సైకలాజికల్ ట్రూత్ రూపర్ట్ షెల్డ్రేక్ చెప్పక్కర్లే. భాగవతంలో ఇది చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. చూడండి ఇక్కడ, ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞ ప్రపీయతాం ప్రపాస్యామో వయం సర్వే శ్రీమద్ భాగవతామృతం. నువ్వు వినకపోయినా పరీక్షిత్ మహారాజా, మేము వింటాము. పంచతత్వాలు వినేస్తాయి. విన్న తర్వాత ఎవడో ఇంకోడెవడో దానికి తగిన మానసిక స్థితిలో ఉంటాడు, వాడు అక్కడి నుంచి లాగేసుకుంటాడు. ఆ విధంగా అయినా మీరు మంచి పని చేస్తున్నట్టే. కానీ ఇంత అవస్థపడి ఇంకోడెవడకు ఉపయోగపడతాం అనేటటువంటి విశాల భావం మీరు పెట్టుకోకండి. దయచేసి ఇక్కడ మీరు పరమ స్వార్థపరులైపోండి, మీరే నేర్చుకోండి దీన్ని. అంచేత సుఖమహర్షి ఏమన్నాడు వినండి, క్వసుధ క్వకథ లోకే క్వకాచ క్వమణిర్మహ. భాగవత కథ ఎక్కడా, అమృతత్వం ఎక్కడా, మణి ఎక్కడా, గాజుముక్క ఎక్కడా అన్నాడు. దేవతల దగ్గర ఉండేటటువంటి అమృతము గాజుముక్కతో పోల్చాడు. భాగవతం యొక్క అమృతాన్ని మణితో పోల్చాడు. అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని మార్చేసేటటువంటి కథను మీరు వింటున్నారు. జీవితాన్ని మార్చుకోవాలి అని నిర్ణయం తీసుకోండి దయచేసి. ఎందుకంటే చింతామణి లోకసుఖం సురద్రుహు స్వర్గ సంపద ప్రేచ్ఛతి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఈ మణి కనుక మీరు పట్టుకోగలిగితే, భాగవత అనేటటువంటి మణిని కనుక మీరు తీసేసుకోగలిగితే, మీరు ఈ సంపూర్ణ సృష్టికి మూలమవుతారు. హాస్యంగా ఏం చెప్పటం లేదు నేను, ఇమోషన్లో ఏం చెప్పేయటం లేదు, జరగబోయేది చెప్తున్నాను నేను. మీరు డాక్టర్ అవుతే రోగ నివారణ ఎలా చేయగలరో, భాగవతాన్ని మీరు అర్థం చేసుకుంటే సంపూర్ణ సృష్టికి శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎలాగ మూల కారణం అనుకుంటున్నామో రేపు మీరు మూల కారణం అని ప్రపంచం అంతా గుర్తిస్తుంది. బ్రహ్మరాతో విచార్యం తదా దేవాన్ జహాస. ఇలా ఆలోచించి శుక మహర్షి దేవతల్ని, మీరు లాఫింగ్ క్లాస్ లో నవ్వుతారే మొదటి నవ్వు, ఆ నవ్వు నవ్వాడు. మీక చెప్పను పో అన్నాడు. అంటే దేవతలకి కూడా లభ్యము కానటువంటి కథ మీకు దొరికినా
నాకు ప్రతి ఆదివారము టైం దొరకటం లేదు అంటే మీరు ఎంత గొప్పవాళ్ళో అర్థం చేసుకోండి. దేవతలకి కనీసం శుక మహర్షిని అడుగుదామనైనా టైం దొరికింది, మరి మీకు దొరుకుతుందో లేదో చూద్దాం. అభక్తాంస్తాంశ్చ విజ్ఞాయ నదదౌ సకథామృతం శ్రీమద్భాగవతీం వార్త సురాణామపి దుర్లభ. ఈ భాగవత కథ దేవతలకు కూడా చాలా కష్టసాధ్యము. రాజ్యో మోక్షం తథా వీక్ష్య ధాతాపి విస్మితః పురా ధాతాపి విస్మితః సత్యలోకే తులాం బద్ధ్వా తోలయాత్ సాధయాన్యజ సాధనాన్యజ. రాజ్యో మోక్షం తదా వీక్ష్య. ఆ రాజు ముక్తి పొందటం చూసి, ఏంటి ముక్తి పొందటం, భాగవత కథని విని ముక్తి పొందటం అంటే చచ్చిపోవటం అని అర్థం చేసుకోకండి. బాధ్యతల నుంచి, కర్మబంధాల నుంచి స్వాతంత్రం పొందటం, జగద్గురువులాగా జీవించగలగటం, శిరిదీసాయిలాగా జీవించగలిగే స్థితి ముక్తి పొందటం అంటే చచ్చిపోవడం కాదు. చచ్చిపోయిన వాడు ఎవడికి పనికిరాదు. ప్రపంచానికి పొందగలిగే, ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి స్థితిలో జీవించగలిగే స్థితి పరీక్షితుడికి వచ్చటం చూశాడట. ఎవడు చూశాడు? పురా దాతకర్త. వాడు ఆశ్చర్యపోయాడు. సృష్టికర్త ఎప్పుడు ఆశ్చర్యపోతాడు? వాడి సృష్టిలోని భాగం అది కాకపోతే. అవునా కదా? మీరు అది గుర్తు చేసుకోండి, అర్థం చేసుకోండి. ఈ భాగవతము సృష్టిలోని భాగము కాదు. దాని గురించి మీరు డిస్కస్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ వేరుగా వేసుకోండి. భాగవతము సృష్టిలోని భాగము కాదు, ఎందువల్ల వివరించండి. 25 మార్కులు క్వశ్చన్ నోట్ చేసుకోండి. అలాగే మీరు ఆ పాయింట్ అందులోనే చెప్తున్నాడు. బ్రహ్మదేవుడికి ఇదివరకు ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు ఈ కథ విని శుక మహర్షి ద్వారా ముక్తి చెందిపోయాడే. అసలు ఈ నియమాన్ని నేను పెట్టలేదే, నా యొక్క ప్రపంచ నియమావళిలో, నా కాన్స్టిట్యూషన్లో, నా రాజ్యాంగంలో ఇది లేదే. వీడు ముక్తి చెందిపోయాడే కథ వినగానే, నేను తపస్సులు చేయాలన్నాను, అగ్నిహోత్రాలు చేయాలన్నాను, జపాలు చేయాలన్నాను, దానాలు చేయాలన్నాను, యజ్ఞ దాన తపకర్మ పావనాని మనీషిణామని స్తోత్రం చెప్పించాను జగద్గురువు చేతే. నేను వీడేంటి కథ వినే ముక్తి చెందిపోయాడని ఆశ్చర్యపోయాట. అప్పుడు ఏం చేశాట? సత్యయుగంలో, సత్యలోకంలో, సత్యలోకే తులాం బద్ధ్వా. తులా అంటే బ్యాలెన్స్, బద్ధ్వా అంటే కట్టెట. సత్యలోకంలో త్రాసు తెప్పించి కట్టెట. పోనీలండి, నేనే ఇక్కడ అనవసరంగా ఇరిటేట్ అవుతా. సత్యలోకంలోనే వస్తువులు దొరకలే, తెప్పించట. సరే, ఇంకా నేను గాబరా పడక్కర్లేదు. అమ్మయ్యా, చూసారా భాగవతం దొరికితే ఎంత లాభం? ముందు టెన్షన్స్ పోతాయి. ఇక్కడ దొరకలేదు, ఇక్కడ లేదో లేదో అంటే తప్ప మీరు ఏం చెప్తారు ఈసారి? ఏదైనా నేనంటే సత్యలోకే తులాం బద్ధ్వా. సత్యలోకంలో బ్రహ్మగారు బ్యాలెన్స్ తెప్పించి కట్టేట, త్రాస్ తెప్పించి. తోలయత్ సాధనాన్యజ. మిగతా అన్ని సాధనాలు, ముక్తి పొందటానికి కావలసిన సాధనాలన్నింటినీ కూడా ఒకవైపు పెట్టేట. లఘూన్యన్యాని జాతాని గౌరవేణ ఇదం మహత్. గౌరవేణ అంటే బరువు. భాగవతం యొక్క బరువు వల్ల ఇవన్నీ పైకి లేచిపోయేలాగా. అంచేత మీలో ఉన్నటువంటి జపము, మీలో ఉన్నటువంటి తపము ఇవన్నీ ఏమైపోవాలి? ఆకాశంలో గడిపోవాలి. భాగవతం మీ బుర్ర మీద పడాలి. ఈ భాగవత జీవిత విధానం కనుక మీరు జీవిస్తే, అందుకే సిద్ధి సాయి చాలాసార్లు చెప్పాడు, నన్ను మంత్రాన్ని అడక్కండి, నన్ను జప విధానాన్ని అడక్కండి, ఉపవాసాలు చెయ్యొద్దు. మీరు సాయి ఉపవాసం చెయ్యొద్దు అంటారు తప్ప భాగవత జీవితం జీవించరు. ఆయన లాగా మీరు జీవిస్తే ఇది వద్దన్నాడు. ఇక్కడే చెప్తున్నాడుగా, శ్లోకంలోనే ఉంది. ఇక్కడ సిద్ధి సాయి మంత్రం ఉపదేశించలే. ఒక ఆవిడ హంగర్ స్ట్రైక్ చేసింది, సాయి మంత్రోపదేశం చేస్తే తప్ప
భోజనం చేయను, తల్లి నువ్వు తినే, నా గురువే నాకు మంత్రం చెప్పలేదు అన్నాడు. పాప ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయన గురువు ఆయనకు మంత్రం చెప్పుంటే ఆయన మంత్రం చెప్పుండేవాడు ఇంకోడికి. కానీ కారణం ఏంటి, అసలు ఆయన జీవిత విధానము, ఆ గురువుల జీవిత విధానం, ఆయనదే కాదు గురు సత్తా, గురు పరంపరలో ఉన్నటువంటి ప్రతి వాడి జీవిత విధానము కూడా ఈ జప తప న్యాస కరన్యాస అంగన్యాస మీరేమేమి చేస్తారే ఇవన్నీ అనవసరం. దానికి భాగవతీ జీవిత విధానం జీవిస్తే, భాగవతమయమైనటువంటి జీవిత విధానం జీవిస్తే మిగతావన్నీ కూడా ఆం భట్. తథా ఋషిగణ సర్వే విస్మయం పరమం యయుః. బ్రహ్మ తెలివైన వాడు కనుక ముందు ఆశ్చర్యపోయాడు, ఋషులు కొంచెం తక్కువ తెలివితేటలు. ఇప్పుడు ఋషులు ఆశ్చర్యపోయారు, తదా ఋషిగణ సర్వే విస్మయం పరమం యయుః. మేము ఇన్ని తపస్సులు చేశాం, ఇన్ని ధ్యానాలు చేశాం, ఒంటికాలి మీద నుంచున్నాం, ఇందుకు భాగవతం ఒకటి చేస్తే సరిపోదా అని వాళ్ళు అర్థం చేసుకున్నారట. మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ పఠాన్ పఠనాన్ పఠనాన్ శ్రవణాత్ సద్యో వైకుంఠ ఫలదాయకం. చివరికి ఋషులు దేవతలు బ్రహ్మ అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు, పఠనాన్ చదివినా, శ్రవణాత్ విన్నా, చదివినా విన్నా వైకుంఠ ఫలదాయకం. ఈ వైకుంఠం అంటే ఏంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మన శిరస్సులో ఉన్నటువంటి ఒక స్పెషల్ మ్యాటర్ ఉంది, దాన్ని వైకుంఠం అంటాం మనం, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. మన బ్రెయిన్ లో ఉన్నటువంటి సూపర్ సెన్సేషనల్ కాన్షియస్నెస్ ఇవ్వగలిగేది, అది ఓపెన్ అవుతే తప్ప మనకి ఈ దివ్య చేతనత్వం విప్పారదు. దివ్యం దదామితే చక్షు అంటాడు కదా, ఆ దివ్య చక్షులు రావటానికి వైకుంఠం అనేటటువంటిది ఓపెన్ అవ్వాలి మనకి. అది ఓపెన్ అవ్వటానికి భాగవతం విన్నా చదివినా చాలు. సప్తాహేన శృతం చైతత్ సర్వధా ముక్తిదాయకం. సప్తాహేన శృతం, ఒక వారంలో పూర్తయిపోవాలి కండిషన్ అది. ఒక వారంలో ఈ మొత్తం పుస్తకం పూర్తయిపోవాలి. ఈ మొత్తం పుస్తకం వారంలో ఎలా అవుతుంది మాస్టారు? పిల్లల్ని అడగండి, ఇంటర్మీడియట్ అది వాళ్ళు చదువుతున్నప్పుడు ఫిజిక్స్ లో వాటిలో వాళ్ళ పుస్తకాల సైజ్ ఒకసారి, సౌమ్య ఉన్నావు కదా ఈ మాత్రం ఉంటుందమ్మా, ఇంకా పెద్దది ఉంటుంది, చేయి చూశారు కదా ఇంకా పెద్దది. పరీక్షకి 2 రోజులు సెలవిస్తారంతే, 3 గంటల్లో ఆన్సర్ చేయాలి. మీకు వారం రోజులు టైం ఇస్తున్నా, అసలు గురువుల యొక్క దయార్ద్ర హృదయం మీకు అర్థం కాదు. మీకు వారం రోజులు టైం ఇస్తున్నాడు ఒక పుస్తకానికి, వాళ్ళకి ఫిజిక్సే కాదు ఇంకా కెమిస్ట్రీ ఉంటుందా? అంచేత చదవాలి అనే కోరిక ఉంటే వారం రోజులు ఏంటి, 3 గంటల్లో చదివేయచ్చు. కానీ వారం రోజులు టైం ఇచ్చాడు ఎందుకో మనం అర్థం చేసుకుందాం. మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలకి కరెక్ట్ గా ఉండేటటువంటి 7 చక్రాలు బ్రెయిన్ లో ఉంటాయి. ఈ ప్రాణాయామాలు ఆ 7 చక్రాల మీద ప్రెషర్ ఇస్తాయి, ఆసనాలు ఆ 7 చక్రాల మీద ప్రెషర్ ఇస్తాయి మీ బ్రెయిన్ లో. మీరు ఆసనాలు చేస్తున్నప్పుడు మీకు తెలిసినా తెలియకపోయినా బ్రెయిన్ లోకి వెళ్తాయి ప్రెషర్స్ మెల్లిమెల్లిగా. ఏ రోజుకి తగిన గ్రంథి ఆ రోజు ఓపెన్ అవుతూ ఉంటుంది, 7 రోజులు సైకిల్స్ అలా కంటిన్యూ అవుతూ ఉంటే ఏదో ఒక 7 రోజుల్లో ఓపెన్ అప్ అయిపోతుంది అది. అందుకే 7వ రోజే చదువుతున్నాను, మిగతా 6 రోజులు మిమ్మల్ని ప్రాక్టీస్ చేయమనేది. ఎందుకంటే ఈ వైబ్రేషన్స్ వింటున్నారు మీరు, మీరు పట్టుకున్నా పట్టుకోకపోయినా మీ యొక్క చెవులు కళ్ళు ముక్కు చర్మము పట్టుకుంటున్నాయి, అవి లాగేస్తాయి. మీరు ఆసనాలు వేస్తున్నప్పుడు ప్రాణాయామం చేస్తున్నప్పుడు వాటి పని అవి చేసేసుకుంటే, ఇందాక నేను చెప్పాను కదా రూపర్ట్ షెల్డ్రేక్ ఉదాహరణ, మీకు తెలియాల్సిన పనులే ఆ ఆసనం ప్రాణాయామం అక్కడ వర్క్ చేస్తుందో లేదో ఇది విన్నారు కదా ఇవాళ. ఈ వారం రోజుల పాటు ఆ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది మీరు ఆసన ప్రాణాయామాలు చేస్తే. చేయకుండా వెళ్ళిపోతుందా మాస్టారు? ఏమో క్షణంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మీరు అంత గొప్పవాళ్ళు అవుతే అసలు గొడవే లేదు, మీ దగ్గరికి మేమే వస్తాం. చేత ఇట్ ఈస్ జస్ట్ ఏ క్వశ్చన్ ఆఫ్ యువర్ ఎబిలిటీ.
రోజు ప్రాక్టీస్ చేసుకోండి. ఆసనాలు ఖచ్చితంగా అరగంట మినిమం ఉండాలి, ఖచ్చితంగా అరగంట ప్రాణాయామం ఉండాలి. మీకు స్ఫూర్తి ఇవ్వటానికి నేను ఒక మాట చెప్తున్నాను. జిందల్ దగ్గరికి వెళ్లిన దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రాణాయామం ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. అంచేత మీరు గాభరా పడుకోకండి, ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్ గా వచ్చింది అని మాకు ఎలా తెలుస్తుంది మాస్టారు? మా తాతగారు ఒక చెప్పేవారు, మొదటిసారి కాన్పుకి కూతురు పుట్టింటికి వచ్చింది, తల్లితో చెప్పింది పడుకునే ముందు, అమ్మ నొప్పులు వస్తే లేపు వెళ్తాను అని. అంటే అది అమ్మ ఏమంది, నీకు నొప్పులు వస్తే నేను లేపక్కర్లేదు, నువ్వే నన్ను లేపుతావు, నేను నిన్ను తీసుకెళ్తానండి. అంచేత మీకు ప్రాణాయామం కరెక్ట్ గా కుదిరింది ఎలా తెలుస్తుంది అంటే మీరు చెప్పక్కర్లే, తెలిసిపోతుంది మీకే అది కుదిరిందో లేదో. అంచేత తెలియలేదంటే అర్థం ఏంటి, రాలేదు. ప్రాక్టీస్ చేసుకోండి దయచేసి. నాకు రాలేదు ఇప్పటికీ, అంచేత మీరు నిరాశ చెందక్కర్లేదు. అంచేత మీకు రాదు అని ఏం కాదు, మీకు ఇవాళే వచ్చేయొచ్చేమో, ఎవరికి తెలుసు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు గుర్తుంచుకోండి, నిష్ట సబూరి, నిష్ట సబూరి. నిష్ట ఏంటి అంటే భాగవతంలో లేకపోతే మహర్షులు చెప్పింది కరెక్టే, అది చేస్తే ఆ ఫలితాలు వస్తాయనేటువంటి నమ్మకం, ఫెయిత్. సబూరి ఏంటి, చేసుకుంటూ పోవటమే, పేషెన్స్, పేషెన్స్, పేషెన్స్. అది చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడో అప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది. శుద్ధి సాయికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, మరి మనకి 12 జన్మలు పట్టనివ్వండి, దానికే ఉంది. కానీ ఆ ఓపిక ఉంచుకోండి. కానీ నేను చెప్పింది గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా అన్బ్యాలెన్స్డ్ గా మీ జీవితాన్ని గంగపాలు చేసుకోకండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ ఇంటి పనులకు టైం ఇవ్వండి. దీనికి 5 గంటలు టైం ఇస్తే మీ బాధ్యత నాది అన్న గురువుగారి ఆత్మకథ ఆ ఈక్వేషన్ చెప్తుంది. రోజుకి 125 గంటలు ఆ ఈక్వేషన్ గురించి చెప్తున్నాను నేను. నేనేంటి చూసుకునేది, పాపం ఆయన అక్కడ నుంచునే ఉన్నాడు, ఆయన కూర్చోవటం కూడా లే, నేనైతే కూర్చునే ఉన్నా, ఆయన నిలబెట్టే ఉన్నాడుగా పాపం. నెక్స్ట్, సప్తాహేన శృతం చైతత్ సర్వధా ముక్తిదాయకం సనకాద్యైః పురా ప్రోక్తం నారదాయ దయాపరైః. ప్రిసిడెంట్ అని రోగం భాగవతం రాసిన వాళ్ళకు కూడా ఉంది. ప్రిసిడెంట్ అంటే ఏంటో తెలుసా, ఇదివరకు అలా ఏదైనా జరిగిందా అని. అది కాటన్ ద్వారా ఏంటని, రాజమండ్రిలో ధవళేశ్వరం ఆనకట్ట తెగింది మొన్న ఎప్పుడో. నా స్నేహితులు కొంతమంది జూనియర్ ఇంజనీర్స్ గా ఉన్నారు అక్కడ, వాళ్ళు మీకు తెలుసా మాస్టారు మీరు చెప్పినట్టే చేశామన్నారు. వాళ్ళు ఏం చేశారట, వాళ్ళు ఆనకట్ట పగిలిపోగానే లైబ్రరీకి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు లైబ్రరీకి వెళ్ళారు, ఆనకట్ట తెగిపోతే ఇది వరకు ఎప్పుడైనా ఎవరైనా చేశారా, ప్రెసిడెంట్ ఉందా, దాన్ని బట్టి చేసేద్దామని. దానికి అది ఎక్కడ దొరికింది వాళ్ళకి పాయింట్ అంటే ఇక్కడ దొరికింది, దీన్ని బట్టి వాళ్ళు ఆచరణ చేశారు. అంటే భాగవతం చదివి ఉంటారు వాళ్ళు, అప్పుడు నేను చదవలేదు. నేను ఏం చేశానంటే, సప్తాహేన శృతం చైతత్ సర్వధా ముక్తిదాయకం సనకాద్యైః పురా ప్రోక్తం నారదాయ దయాపరైః. ఈ సనక సనందులు ప్రేమతో దయాపూరిత అంతరంగముతో నారదుడికి ఇది చెప్పారు. అప్పుడు వాళ్ళు అలాగే లాభం పొందాడు నారదుడు, ఇప్పుడు పరీక్షిత్ కూడా అలాగే లాభం పొందుతున్నాడు. అంచేత ఈ లాభాలు మొదటిసారి మీరే పొందటం లేదు. మీరు ఇమ్మీడియట్ గా క్వశ్చన్ ఇస్తారు కదా, గాయత్రి చేస్తే నీకేం లాభం అయిందని అడుగుతారు. అడగరు, ఎవరైనా గాయత్రి చేయటం మొదలు పెడితే నాకు తలనొప్పి వచ్చిందని చెప్తారు మీరు. నేను చెప్పానా, అంచేతే మీకు తలనొప్పి వచ్చింది అంటే ప్రపంచంలో తలనొప్పి వచ్చిన వాళ్ళందరూ గాయత్రి ఉపాసకులే అనమాట. మన మూర్ఖత్వం అది. కానీ ఇక్కడ భాగవత శ్రవణం వల్ల లాభం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సృష్టి కంటే ముందనే ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది సనక సనందాదులు సృష్టి కంటే ముందు ఉంటారు. నారదుడు సృష్టి కంటే ముందు ఉంటాడు, సృష్టి లయమైపోయిన తర్వాత.
బ్రహ్మ యొక్క నిశ్వాసతో పాటు నారదుడు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ అలా ఉంటాడు, ప్రళయంలో లయమైపోయి ఉంటాడు. మళ్ళా శ్వాస బయటకు వచ్చినప్పుడు నారదుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా బయటకు వచ్చేస్తాడు. ఏంటది కరిమింగిన వెలగపండ ఏంటది అలా అనమాట. అంటే నారదుడు వెలగపండ ఒకటే ఈ విషయంలో, అర్థమైందా ఏం చెప్పాను? ఇంచేత ఈ ప్రిసిడెంట్ ఏంటి అంటే, భాగవతం విన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారో అదే రూపంలో ఫరెవర్ ఉంటారు, వాళ్ళ రూపంలో మార్పు ఉండదు. ఇది చాలా మంచి పని చెప్పారు మాస్టారు. అంచేత ఈ జన్మలో నేను చదవను, నాకు ఈ ముసల్ రూపం ఇది నాకు నచ్చలేదు, నెక్స్ట్ బర్త్ లో చాలా అందమైన రూపం తెచ్చుకుని ఆ రూపంతో నేను భాగవతం వింటాను, అప్పుడు అలాగే ఉండిపోతాను, భయపడకండి, భాగవతం వింటవే మీకు వస్తే రూపాన్ని మీరు మార్చేసుకోవచ్చు. మీరు ఏ రూపంలో ఉండదలుచుకుంటే ఆ రూపంలో ఉంటాడు. సాయి ప్రూవ్ చేశాడు కదా, దోమ రూపంలో ఉండొచ్చు, పిల్లి రూపంలో ఉండొచ్చు, దేవతల రూపంలో కూడా ఆయన అనేక మందికి ఇచ్చాడు కదా, దత్తుడు రూపంలో ఇచ్చాడు, రాముడు రూపంలో ఇచ్చాడు, కృష్ణుడు రూపంలో ఇచ్చాడు. అర్థమైంది కదా? అంచేత ఈ భాగవత యొక్క ఎఫెక్ట్ అర్థం చేసుకోండి. మీరు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో చిరంజీవులుగా అలా ఉండిపోతారు. మీరు ప్రెసిడెంట్ ఉందా, కావాల్సింది, ప్రెసిడెంట్స్ ఉన్నాయి. అంచేత ఇదేదో అంటెస్టెడ్ మందు కాదు మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి. యుగ యుగాలుగా చాలా మంది దీన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆ చిరంజీవిత్వం పొందినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఉదాహరణ, యజ్ఞపి బ్రహ్మ సంబంధాత్ శ్రుతమేతత్సురషిణ సప్తాహ శ్రవణ విధి కుమారైస్తస్య భాషితః. చాలా ఇంపార్టెంట్ అవుతే మళ్ళీ మళ్ళీ వినాలి కదా. నారదుడు మళ్లీ మళ్లీ విన్నాడు, బ్రహ్మ ముఖంతో మొదటి విన్నా, మళ్లీ సనకాదుల ద్వారా విన్నారు, అలా చాలా సార్లు విన్నారు. ఇది ఎంత మంచిది అంటే నారదుడు లాంటి వాడే మళ్లీ మళ్లీ వింటున్నాడు. నారదుడి స్థితి ఏంటో మీకు తెలుసు కదా. ఎవడు నారదుడు, ఎవడు నారదుడు, ఎవడు నారదుడు, మీ గురువు కాదా? మరి మీ గురువునే మీరు మర్చిపోతురే. అసలు ముందు అతను గొప్పతనం ఏంటంటే నా గురువు, తర్వాత విశేషాలు. నేనే లేకపోతే ఆయన ఎంత గొప్పవాడవుతా, నాకేంటిదా? అంచేత ఎవడు నారదుడు, నా తర్వాత మనందరి గురువు, అది వేరే విషయం. అంచేత అది గుర్తుంచుకోండి. అంచేత ఈ నారద స్థితి ఏమిటి అంటే, యుగ యుగాలుగా ఈ భాగవతాన్ని వింటూనే ఉంది, యుగ యుగాలుగా ఈ భాగవతాన్ని మాత్రమే చెప్తోంది. నారదుడు ఎప్పుడు చెప్పినా భాగవతమే చెప్తాడు, అది గుర్తుంచుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న, నారాయణ 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 అన్న, భాగవతం మాత్రమే చెప్తాడు నారదుడు. ఆ భాగవతాన్ని వింటాము అనేటటువంటి వాళ్ళకి, వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నారదుడే గురువు. చేత వింటున్న వాళ్ళకి, వినదలుచుకున్న వాళ్ళకి, రేపు వినబోయే వాళ్ళకి, భూత భవిష్య వర్తమాన కాలంలో ఎవరు ఎప్పుడు భాగవతం విన్నా వాళ్ళకి ఆ గురు చేతనత్వం యొక్క లింక్ నారదుడు ద్వారానే దొరుకుతుంది. అంచేత ఒక్కసారి కళ్ళు మూసుకోండి, గాయత్రి మంత్రం 3 సార్లు చేసుకుందాం నారద దీక్షతో. సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం
महि धियो यो न प्रचोदया।